మా ముగ్గురికి హెల్త్ బాగాలేదు, మా ఇద్దరికి అయితే టైఫాయిడ్, పాపకి అయితే నార్మల్ ఫీవర్ వచ్చింది. సో ఇన్ని రోజుల నుండి హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకున్నాం. అండ్ ప్రజెంట్ వెంకీకి గత 15 రోజుల నుంచి బాగాలేదు. ఐ మీన్ నాకు కూడా ఫీవరే, బట్ నేను అంత కోర్సు తీసుకోలేదు. వెంకీకి బాగా ఉండడం వల్ల కోర్సు తీసుకున్నాం. మళ్ళీ తనకు హార్ట్లో పెయిన్ కూడా వచ్చింది, స్టమక్ పెయిన్. చాలా ఇబ్బంది పెట్టేసిండు, చాలా అంటే చాలా. ఇప్పుడు నిన్నటి వరకు కూడా ఇంజెక్షన్ చేతికే ఉంది, నిన్ననే తీయించాము. నైట్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసినాం. సో ప్రజెంట్ మా డాడీ కొంచెం హెల్త్ బాగాలేకపోతే మేము ఇంటికి వెళ్తున్నాం. మా కోసం నాటుకోడి పులుసు వెళ్ళి లాగేయాలి, చాలా రోజులైంది ఇప్పటికే. ఫుల్ ఫీవర్ వస్తున్నా కూడా ఈయనకి చికెన్ ఇలాంటివి కావాలంట. నిన్న రాత్రి 4 కర్రీ చపాతి మీద చేయకపోతే కోపం పడుతున్నారు. సరే మిగిలిన భాగం మా ఇంట్లో చూద్దాం. ఈరోజు అయితే వన్ నైట్ మా ఇంట్లో స్వాతి స్టే చేయబోతుంది ఫస్ట్ టైం, అది కూడా పాపతో. ఏ హై చెప్పు, హై చెప్పు డాడీ. సో అలా ఈరోజు తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఇంటికి వెళ్ళాక. ఓకే వెయిట్. సో మామయ్యని చూడడానికనే మేము ఇంకా బయలుదేరిపోయాము. మమ్మీ కూడా వచ్చారు మాతో. సో నేను వెళ్ళంగానే బేబీతో ఆడుకున్నాను కాసేపు. ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్న బేబీని. సో ఆ రోజు వెళ్ళేసరికి ఇంకా తనని చూసి కాసేపు టైం స్పెండ్ చేశాను. ఇక తను ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. మిథున అయితే తనని నడువు అని చెప్తుంది, ఆడుకుందామంటుంది. సో ఆ రోజు నైట్ అక్కడ స్టే చేశాం మేము. అప్పుడు నేను బావ ఇద్దరం పైన పడుకున్నాం. మా మరిది వాళ్ళు కింద పడుకున్నారు. మీరు పైన పడుకోండి అంటే లేదు, ఇటువైపు దోమలు గుడుతున్నాయి అక్క, మీరే పడుకోండి, ఇంకా ఇటువైపు పాపను పడుకోబెడితే కింద పడిపోయిద్దని వాళ్ళు కింద పడుకున్నారు. సో మేము పైన పడుకున్నాము. అత్తయ్య గారు నాతో ఎలా ఉంటారో అనుకున్నాను, కొంచెం భయం భయంగానే వెళ్ళాను. బట్ అత్తయ్య గారు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మామయ్య కూడా చాలా బాగా చూసుకున్నారు. ఇంకా మా తోటి కోడలు కూడా ఆ రోజు తనతో ఇంకా ఓపెన్గా ఇంత ఫ్రీగా మాట్లాడడం జరిగింది. అంతా వీడియో దిద్దామంటే అస్సలు కుదరలేదు. అంతా అంటే గోలగోలగా ఉంది ఇక అందుకని వీడియో తీయలేదు. మామయ్య కూడా చాలా ఫ్రీగా మాట్లాడతారు నాతో. సో మామయ్యకి కొంచెం హెల్త్ బాగాలేక మామయ్య చాలా డల్ అయిపోయారు ఇప్పుడైతే. సో ఇంకా పొద్దున్న లేవగానే పాపతో ఆడుకున్నాను. తనని నవ్విస్తుంటే మస్తు నవ్వుతుంది, నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. మళ్ళీ అక్కడ ఉండాలి అనే అనిపిస్తుంది, అసలు రాబుద్ధి కావట్లేదు నాకైతే. మళ్ళీ మిథున చూడండి, మేకకి మేత వేస్తుంది, తినిపిస్తుంది ఇప్పుడే. ఆ మేకను చూసి తను వామ్మో మస్తు అంటే మస్తు ఆడుకుంది. మేక మేక అంటుంది, తిను తిను అంటుంది. సో వాళ్ళ నాయనమ్మతో అయితే బాగా ఆడుకుంది. పొద్దున్నుంచి మధ్యాహ్నం 12 వరకు బాగా ఆడుకుంది, బాగా ఆడుకున్నారు వాళ్ళిద్దరూ. ఇంకా తను పుట్టినప్పటి నుంచి అత్తయ్య తనతో ఫస్ట్ టైం ఇంకా టైం స్పెండ్ చేయడం. సో మేము రిటర్న్ వచ్చేటప్పుడు మా ఇంట్లో చింతపండు చెట్టు ఉంటే కోసుకొని తింటున్నాం. బావా ఒక 4 కోసేవా అంటే కోసిచ్చారు. నేను చింతపండు తింటున్నా, మిథున సాల్ట్ తింటుంది వచ్చేటప్పుడు. సో ఆటో మా మరిది వాళ్ళదే, ఆటోలో వచ్చాం వచ్చేటప్పుడు. సో తెలియని ఫీలింగ్, తెలియని హ్యాపీనెస్ చాలా బాగా అనిపించింది. సో ఇలా మేము అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నైట్ స్టే చేసాం కదా, ఇంకా బాగా అనిపించింది. సో ఇంకా వచ్చేసాము. మీకు నచ్చితే
ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సూపర్.